హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రైతు బంధుకు సంబంధించి దాదాపు నలభై వేలు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీరు అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు అనే గతంలో ఉన్నటువంటి పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇక బంధుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి బంధుకు సంబంధించి మనకు రైతుబంధు డబ్బులు పడలేదని మనకు అసత్య ప్రచారాలు అయితే చేస్తున్నారని కూడా మన తెలంగాణ మంత్రి అయితే తెలియజేశారనమాట ఈ నేపథ్యంలో రైతులకైతే డబ్బులు అయితే వేస్తున్నాం రోజుకు కొంతమందికి మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి రైతుబంధు ఆలస్యం అయితే అవుతుంది రైతులు ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని కూడా మనకి ఇక్కడ మంత్రులు అయితే ఎప్పటికప్పుడు సమాధానం అయితే చెబుతున్నారనమాట ఇక ఎటు చూసినా కూడా తెలంగాణలో బంధు డబ్బులు అయితే విడుదలవుతూనే ఉన్నాయండి రోజు కూడా ఇన్ని ఎకరాలకు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం అయితే చెబుతూనే ఉంది కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనకు రోజు కొంతమందికి మాత్రమే అంటే పదివేల మందికో ఇరవై వేల మందికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో డబ్బులు జమ కావట్లేదు దానివల్ల లేట్ అవుతుంది తప్ప ప్రభుత్వం అయితే ఎటువంటి మిస్టేక్ అయితే చేయట్లేదు మనకు వారికి ఎకరాల వారికైనా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయని కూడా చెబుతుందనమాట ఇక ఈరోజు చూసుకుంటే మనకు ఎనిమిది ఎకరాల వారికి డబ్బులు వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది ఎనిమిది ఎకరాలంటే కూడా మనకు దాదాపు ఒక రైతు ఖాతాకు నలభై వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఒకసారి మీరు యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా ఒకటి నుంచి ఏడు లోపు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఇంకా పడకుండా ఉంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ కూడా డబ్బులు అయితే పడతాయి ఒకసారి చెక్ చేసుకుని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడింది ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడలేదనే విషయాన్ని అయితే తెలియజేయండి